इंत क्लियर मोन मी गवर्नमेंट वर्वा विजयसाई रेड्डी गेस प्रश्न की राज्यसभा इरवे नागू आर रेल पन्द्री अटे प्रभुत् नाल की जून इरव रेल पन्द्री राज्यसभा इन क्वेश्चन आ क्वेश्चन की जलशक्ति मंत्री अटे इरीगेशन मिनिस्टर रतन लाल कटारिया आये पेर रतन लाल कटारिया गारु एं चेप्पाडंटे चंद्रबाबु प्रभुत्वं जनवरी 2018 नाडु माकु पंपिंचिंदि एमनि 57,297.42 कोट्ल रूपायलु उंटेने पोलवरं पूर्तवुतुंदि अनि पंपिंचिंदि मेमु मा टेक्निकल अड्वैजरी कमिटी वाळ्ळ दानंत लक्केसि 57,548.87 की ఆమోదించడం అయినది అంటే ఆమోదించడం అంటే డబ్బు ఇవ్వడం కాదు దాన్ని అంత ఖర్చు కట్ట ఉంది దీని మీద అని ఆమోదించడం అయినది ఇది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పిన సమాధానం మోడీ గారు రాజమండ్రి వచ్చి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడికి ఏటీఎం లో దారైంది పోలవరం ఎంత కావాలంటే అంత పీక్కుంటున్నాడు అందులో నుంచి గోక్కుతున్నాడు పీక్కుతున్నాడు ఏంటి ఇలాగే ఉండాలా ఈ ప్రభుత్వం ఉండాలా అని చెప్పి ఆయన ఇక్కడ వచ్చి రాజమండ్రిలోనే చెప్పాడు ఆయన ఇది జరిగిన 4 రోజులకి పార్లమెంట్ లో మంత్రి ఏం చెప్పాడంటే పోలవరంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అన్ని కరెక్ట్ గానే జరిగాయి లెక్కలన్నీ సరిగ్గా ఉన్నాయి అని ఇవాళ మీరు వచ్చి రాగానే ఏం చేశారు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 700 కోట్లు మిగిలింది అన్నారు ఇది మీరు చేసింది కొత్తదేం కాదు మీకు అలా ముందే చంద్రబాబు నాయుడు నవయోగం వారు వచ్చి లాస్కి చేస్తున్నాడు త్యాగం చేస్తున్నాడు ఈ పోలవరం కట్టడానికి ఆయన ముందుకు వచ్చాడు అని ఆయన చెప్పాడు మామూలు జనం కంటే ఏమో ఓ కామోస్ అనుకు చంద్రబాబు నాయుడు ఫేస్ చూసి నవయోగం ఈయన ఫేస్ చూసి మెగా కృష్ణారెడ్డి వచ్చేసారు అలా అనుకుంటారేమో కానీ కొంచెం పేపర్ చదివేవాడికి నాలాంటి వాడికి అందరికీ తెలిసి ఏంటంటే పక్కన పవర్ ప్రాజెక్ట్ ఉంది ఇందులో ఏమైనా లాస్ వస్తే పవర్ ప్రాజెక్ట్ లో వాళ్ళు ఎంతైనా వేసుకోవచ్చురా మీరు అని చెప్పారు పవర్ ప్రాజెక్ట్ అంటే అది బంగారం దాంట్లో ఎంతైనా రాసుకుంటారు ఇది కాదు జగన్మోహన్ రెడ్డి మీకు జనం 51% ఓట్లేసి 151 సీట్లు ఇచ్చింది వాళ్ళు చేసిందే ఇంకా నువ్వు రిపీట్ చేస్తావని కాదు నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ గా మాట్లాడతావేమో అనేటువంటి అనుమానం ఉంది జనంలో నువ్వు అవగానే అక్కడ బీజేపీకి ఫుల్ మెజార్టీ రావడం నాకు చాలా నిరుత్సాహం కలిగించింది మన మీద ఆధారపడే ప్రభుత్వం వచ్చింటే బాగుండు అనుకున్నాను ఎప్పుడైతే బయటకు వచ్చేతావో మోడీని కలిసి నేను అనుకున్నా నిజం మాట్లాడేస్తున్నాడు రా నేను చెప్పాను ప్రెస్ మీట్ లో కూడా ఎవరో అలా చెప్పడం మోడీ కటాకటీగా వచ్చింటే బాగుండు నాకని చెప్పాం మరి ఏమైందా ధైర్యం ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతే ఏం మాట్లాడినా 4 రోజుల నుంచి ప్రెస్ మీట్లు అన్ని ఏం చెప్తున్నారు చంద్రబాబు తగలేశాడు చంద్రబాబు తగలేశాడు తగలేశాడు కాబట్టి ఓడిపోయాడు ఇంకా చంద్రబాబు తగలేశాడు నేను ఏం చేయలేనంటే ఎందుకు ఈ ప్రభుత్వాలు మారటం యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా చేయించుకోలేకపోతే మనల్ని కాదం జరిగిన యాక్ట్ అది మనం అంగీకరించిన యాక్ట్ కాదు మనందరం బయటనో నేను జగన్మోహన్ రెడ్డి ఎంపీ అప్పుడు మేమంతా బయటకు వచ్చినాం మమ్మల్ని ఆ చుట్టుపక్కల కేంద్రంలో లోక్సభకు కొంచెం డౌటర్ లాబీ దాకా వెళ్ళొచ్చు సస్పెండ్ అయిన వాళ్ళు కూడా మమ్మల్ని అవుటర్ లాబీ కాదు సెంటర్ వాళ్ళు కూర్చుని చాటు నుంచి లాగినవరా నువ్వు నేను ఉన్నావా అక్కడ మన ఎంపీ 14 మంది సస్పెండ్ అయిపోయి 25 మందిలో 14 మంది సస్పెండ్ చేశారు బయట కూర్చోబెట్టారు 11 మందిలో 6 వెళ్ళ ఉన్నారు సోదర సిస్టర్లకు మేము ఒప్పుకోట్లేదు మిగతా 5 ఒక్కడైనా మాట్లాడా ఆంధ్ర ఎంపీల నుంచి ఒక్కడైనా అక్కడ లోక్సభలో మాట్లాడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా ఇదే డిబేట్ అంటే డిబేట్ అంటే నేను చెప్పేది నాకు వ్యతిరేక దర్శనం 2 వస్తే డిబేట్ అవుతుంది ఇంత అన్యాయంగా చేసి ఏదో లేదో మనకి ఆంధ్రాకి ఇంతకన్నా లేదని అడిగేవాళ్ళు లేదండి మాకంత దమ్ము లేదు తలంచుకుని బతికేస్తామని బతికేస్తుంటే ఇస్తావాళ్ళు కూడా అయిపోతా ఇప్పుడు చంద్రబాబు నాయుడే దీనికి కారణం అతనిదే బాధ్యత అయిపోయిందా పోలవరం రాగా ఇంకా మనం కట్టుకోవాలా 35,000 కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెట్టి కట్టుకోవాలా మనం ఎంత ఇస్తున్నాం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి మనం ఎంత ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం మనకెంత ఇచ్చింది లెక్కలు తీయండి మనం రూపాయి కడితే వాళ్ళు 60 పైసలు ఇస్తున్నారు ఆ లెక్కలు కూడా చెప్పాను మీకు ప్రెస్ మీట్ పెట్టి
ఎందుకు వాళ్ళు అంత పనిష్మెంట్ గురి చేయాలి? మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. మీరు ఫస్ట్ ఇమీడియట్ గా నేను ఇంప్లీడ్ అవుతాను. ఇంప్లీడింగ్ ఒప్పుకుంటారో లేదో తెలియదు, కానీ రామచంద్రరావు చేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో నేను ఇంప్లీడింగ్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాను. ఇప్పుడు దసరా వాళ్ళ కోర్టు సెలవు, కోర్టు అవగానే నేను ఫైల్ చేస్తాను.